హలో ఫ్రెండ్స్, నమస్తే. బర్త్ సర్టిఫికేట్ కొత్త రూల్స్, కేంద్రం కీలక మార్పులు. అయితే బర్త్ సర్టిఫికేట్లో కేంద్రం కీలక మార్పులు తీసుకొచ్చింది. జన్మ వివరాల నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. కొత్తగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న కుటుంబ మతం డిక్లరేషన్కు భిన్నంగా ప్రాతిపదిక బర్త్ రిపోర్ట్లో తమ మతాన్ని వేరువేరుగా వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని హిందూ నివేదించింది. ఈ కథనం ప్రకారం కొత్త ఫారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మోడల్ రూల్స్కు అనుగుణంగా ఉంది. దీన్ని అమల్లోకి తెచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియచేయాలి. ఆయా ప్రభుత్వాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కాగా దత్తత తీసుకునే తల్లిదండ్రులకు కూడా ఇదే వర్తిస్తుంది. వారు కూడా తమ మతాన్ని వ్యక్తిగతంగా నమోదు చేయాలి. జననాలు మరణాల రికార్డుల భద్రత కోసం జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేస్తారు. ఆధార్ నెంబర్లు, ఆస్తి రిజిస్ట్రేషన్లు, రేషన్ కార్డులు, ఎలక్టోరల్ రూల్స్, పాస్పోర్ట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ సహా అనేక ఇతర డేటాబేస్ రిఫ్రెష్ చేయడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2023 పార్లమెంట్ ఉభయ సభలు గత ఏడాది ఆగస్టులో ఆమోదించాయి. దీని ప్రకారం 2023 అక్టోబర్ నుండి విద్యా సంస్థల నమోదు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఆధార్ నెంబర్ పొందడం, వివాహాల నమోదు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వంటి వివిధ ముఖ్యమైన వాటికి జనన ధృవీకరణ పత్రాన్ని ఏకైక పత్రంగా గుర్తిస్తారు. హలో.